ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యం అంటే ప్రభుత్వానికి పట్టి లేదు, లెక్కలేదు అన్న పరిస్థితులే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించడం, రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకపోవడం అనేది చూస్తుంటే ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉండేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరోవైపు సీఎం తూతు మంత్రంగా పెట్టిన రివ్యూ మీటింగ్ కావచ్చు, మంత్రి దామోదర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంటే సమస్యకు పరిష్కారం చూపించే దిశగా ఏమాత్రం కనిపించకపోగా పూర్తి బాధ్యత రాహిత్యంగా కనిపిస్తున్నాయి. కనీసం ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేని ప్రభుత్వం ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అన్న స్థితికి ప్రజలు వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో కూడా సమస్యలు తిష్ట వేశాయి. బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల వైద్య సేవలతో రోగులకు అండగా నిలిచిన వైద్యశాల ఇవాళ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఓపీలో చికిత్సకు వచ్చే రోగులకు కూడా మందులిచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగచారి అందిస్తారు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నదన్నట్టు తయారైంది సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పరిస్థితి. ఎందుకంటే 8 నెలల క్రితం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడే కంటే ముందు ఈ ఆసుపత్రిలో రోగులకు సకల సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి ఉండింది. ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యుడు హరీష్ రావు గత ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని కొత్తగా నిర్మించడంతో పాటు ఈ ఆసుపత్రిలో రోగుల కోసం, ఇక్కడికి వచ్చేటువంటి పేద ప్రజల కోసం అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. ప్రతి సౌకర్యం ఇక్కడ ఉండాలి, ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవాలని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించి, మరి ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతం వీటి చుట్టుపక్కల ఉండేటువంటి దాదాపు 40-50 గ్రామాల ప్రజలంతా వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకోవాలనే ఒక సదుద్దేశంతో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. చాలా అంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటి రోగాలకు సంబంధించి కూడా ఆయన ఇక్కడ సదుపాయాలు కల్పించారు. ఆ సౌకర్యాలన్నీ కూడా ఇప్పుడు అమలు జరగడం లేదు. కనీసం అవసరమైనటువంటి మందుల్ని కూడా సరఫరా చేసే స్థితిలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేనట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి రికార్డులను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం సిద్దిపేట జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్నాం, చూస్తున్నాం ఈ కొత్తగా కట్టినటువంటి ఈ బిల్డింగ్. ఇది గత 5 ఏళ్ల క్రితం ఇక్కడ ఇట్లాంటి బిల్డింగ్ లేకుండా ఉండేది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్న సమయంలో ఈ కొత్తగా ఈ బిల్డింగ్ని శాంక్షన్ చేయించి సకల సౌకర్యాలతో ఆధునికమైనటువంటి వసతులతో వీటిని కల్పించడం జరిగింది. ఇక్కడ అద్భుతమైనటువంటి జనరల్ ఆసుపత్రిని, ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇందులో అదనంగా బెడ్స్ కూడా దాదాపు 500 బెడ్స్ను కూడా ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పక్కనే పాత బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో సరైనటువంటి సౌకర్యాలు లేని కారణంగా ఇక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తూ ఆయన ఒక మంచి ఆసుపత్రిని నిర్మింపజేసి ఇక్కడ అనేక వసతులు కల్పించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ ఏ వసతి కూడా సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఎందుకంటే టీ డయాగ్నోస్టిక్ సెంటర్ పేరిట అన్ని రకాల పరీక్షలు, ముఖ్యంగా మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు చేయించడం కోసం ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ అది కూడా ఇప్పుడు సక్రమంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 15 రోజుల క్రితం ఇక్కడ ఈ పరీక్షలు పూర్తిగా ఆగిపోయి, పరికరాలు ఆగిపోయి 15 రోజుల పాటు పరీక్షలు నిలిచిపోయినప్పటికీ కూడా ఇక్కడ పట్టించుకున్నటువంటి నాథులు లేడని చెప్పి ఇక్కడ రోగులు చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో 157 పరీక్షలు నిర్వహించినటువంటి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇప్పుడు కేవలం 50 పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. అవి కూడా ప్రతిరోజు నిర్వహించడం లేదు. గతంలో ప్రతి పిహెచ్సిలో కూడా అనేక రకాల పరీక్షలు జరిగేటివి, అనేక రకాల పరీక్షలు చేసి అక్కడి నుంచి ఇక్కడికి పంపించి వాటికి సంబంధించిన రిజల్ట్స్ని వాళ్ళకు పంపించేటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మాయమైపోయింది. అందుకు సంబంధించిన వాహనాలు కూడా పనిచేయడం లేదు. పిహెచ్సిల నుంచి శాంపిల్స్ తెచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ వైద్యుల రోగులకు సరైనటువంటి పరీక్షలు చేసేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు అందులో కనిపించడం లేదు. ఇక మరీ ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు గుండెకు సంబంధించిన పరీక్షలు, ప్రధానంగా 2D ఎకో లాంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైనా గుండె నొప్పి వచ్చినప్పుడు 2D ఎకో పరీక్షలు కానీ, ECGలు కానీ అట్లాంటివి చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరికరాలు పనిచేయడం లేదని మనకు తెలుస్తుంది. ఇక క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలు చేయాల్సి ఉంటుంది, వాటి కూడా సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి మనకు ఇక్కడ కొంతమంది డాక్టర్లు చెప్తున్న విషయం. ఇక ఇందులో ప్రధానంగా ఈ ఆసుపత్రికి అనుబంధంగా నిర్మించినటువంటి మెడికల్ కళాశాలలో క్యాత్ ల్యాబ్ని ఏర్పాటు చేయాలని చెప్పి
గత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఒక నిర్ణయం తీసుకున్నారు, అందుకు సంబంధించి నిధులు కూడా విడుదల చేసేటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్యాత్ ల్యాబ్ ఏర్పాటుని కూడా ఇప్పటికీ అది నిర్ణయం జరగలేదు, అందుకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయలేదు. ఇక ఇక్కడే క్యాన్సర్కు సంబంధించిన వైద్యం చేయడంతో పాటు, వైద్య పరీక్షలు చేయడంతో పాటు, వైద్య నిర్ధారణ చేయడంతో పాటు, ఇక్కడే వాటికి సంబంధించిన చికిత్స అందించడం కోసం కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలు కూడా అందించేందుకు అవసరమైనటువంటి ఒక విభాగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేసి వాటికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదని చెప్పి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. మందులు ప్రతిరోజు వచ్చేటువంటి ఓపీలో వచ్చేటువంటి రోగులకు మందులు, అవసరమైనటువంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గతంలో 100% మందులు సరఫరా చేసినటువంటి ప్రభుత్వం అయితే ఇప్పుడు కేవలం వందలో కేవలం 40-50% మాత్రమే మందులు సరఫరా అవుతున్నాయి. 40-50% మందులు ఇప్పటికీ సరఫరా నిలిచిపోయింది అని చెప్తున్నారు. సామాన్యమైనటువంటి మందులు, ముఖ్యంగా ఒళ్ళు నొప్పులకు సంబంధించి మందులు కావచ్చు, జ్వరాలకు సంబంధించిన మందుల్ని కూడా సరఫరా చేయలేనటువంటి దుస్థితి నెలకొని ఉందని చెప్పి ఇక్కడ రోగులు చెప్తున్న విషయం. గ్రామాలకు సంబంధించి పిహెచ్సీల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోయింది. అక్కడ అసలు డాక్టర్లు ఉంటున్నారో ఉండలేరో అని చెప్పేటువంటి పరిస్థితి. సిద్దిపేట జిల్లాలో సుమారు 5-6 మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటి పనితీరు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. మహిళల్ని తీసుకువెళ్ళి వాళ్ళకు పరీక్షలు చేయించడం, మహిళా డాక్టర్లతోటి వాళ్ళకు అవసరమైనటువంటి పరీక్షలు చేసేటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు అది కూడా కున్నారిల్లిపోయింది. ఆ వైద్యశాలలు ఏవైతే ఉన్నాయో మహిళలకు సంబంధించినటువంటి ఆరోగ్య కేంద్రాలు కూడా పూర్తిగా మూతపడేటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా వైద్య రంగం అంతా కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. ఎవరు కూడా పర్యవేక్షణ లేకుండా కనీసం అసలు ఏం చేస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారా లేదా, మందులు సరఫరా అవుతున్నాయా లేవా, రోగులకు సరైనటువంటి వైద్య సదుపాయం అందుతున్నా లేదా అనే ఒక సమీక్ష చేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదు. గత 8-9 నెలలుగా ఈ వైద్య రంగం అంతా కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయి ఎవరూ పట్టించుకునే నాథులు లేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తం కనిపిస్తుంది. అట్లాగే ఉమ్మడి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. అటు మెదక్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఇటు గజ్వేల్ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వైద్య సేవలు పూర్తిగా మృగ్యమైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ప్రభుత్వం ఈ వైద్య రంగం పట్ల చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి ఫలితంగా ఇది జరుగుతుందని చెప్పక తప్పదు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.